ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ సర్వదా నిర్విఘ్నం కురు మేదేవసర్వకార్యేషు సర్వద ఆదిత్యాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాసభరితాల కార్యక్రమంలోను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు మీ రాశివారికి ఏ విధంగా కనపడుతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ మాసంలోనూ ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మీ రాశివారికి ఎలాంటి అదృష్టయోగాలు రాజయోగాలు సిద్ధించబోతున్నాయో ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్లనూ అరిష్టములన్నీ కూడా తొలగిపోతాయో ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్లనూ మీకు సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే కనుకను మేషంలో రాహువు వృషభం ఎందు కుజగ్రహ సంచారము సింహంలోను రవి శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే యందు బుధగ్రహ స్వస్థాన సంచారము అదేవిధంగా చూసుకుంటే యందు చంద్ర చంద్రకేతు యొక్క సంచారము మకర రాశి శని గ్రహ సంచారము యందు బృహస్పతి గ్రహ సంచారము ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి ఈ మాసంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభయోగాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను అవగాహన మరియు తెలివితేటలు క్రమశిక్షణ అన్నీ కూడాను సమర్థవంతంగా మీరు మీ యొక్క జీవిత శైలిలో కూడాను నిరూపించుకునేటువంటి సమయంగా మనకు కనపడుతుంది ఎందుకంటే కనుక ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గ్రహ సంచారము ఈ యొక్క నెల మొదటి భాగం అంతా కూడాను మీ యొక్క ఎనిమిదవ ఇంట్లోను శుక్రుడు మరియు సూర్యుడు యొక్క సంచారం ఉండడం వల్లను మీ యొక్క పనిలోను కార్యాలయంలో కూడాను కొన్ని ఇబ్బందులు అయితే కనుక వచ్చేటువంటి సూచనలు అయితే కనుక ఉన్నాయి మరోవైపు చూసుకుంటే కనుక ఈ నెల చివరి భాగంలోను సూర్యుడు మరియు బుధుడు యొక్క కలయిక కారణం వల్లనూ మీకు కెరీర్లోనూ మంచి అదృష్టాలు కలగబోతున్నాయి ఎందుకంటే అటు చూసుకుంటే అష్టమ భావంలోనూ ఈ యొక్క రెండు గ్రహాలు ఉండడం ఎవరు రవి మరియు శుక్రుడు అదే నవమ స్థానానికి రాగా నేను బుధుడు మరియు రవి కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం వల్ల రావడం వల్లను మీ యొక్క పనితీరులో మెరుగుదల కనబడుతుంది అదే విధంగా చూసుకుంటే మీ కార్యాలయంలో మీరు పనిచేసేటువంటి చోట మీకు గౌరవము మీ యొక్క పనికి గుర్తింపు కూడా లభించేటువంటి శుభకారంగా మనకు కనబడుతుందన్నమాట ఇదే విధంగా చూసుకుంటే కనుకను బుధాదిత్య యోగం వల్ల అనేకమైనటువంటి అదృష్ట యోగాలు దక్కబోతున్నాయి మీకు అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ నెల మొదటి పదిహేను రోజుల కన్నా తర్వాత పదిహేను రోజులు మీకు బాగా అనుకూలించేటువంటి కాలంగా గోచరిస్తున్నది ఇదే విధంగా చూసుకుంటే విద్యార్థులకు కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి ఒక సమయంలో సమయంలో పోటీరంగ పరీక్షల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఏవైతే ఉన్నారో వారికి మంచి ప్రయోజనకరమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది క్రీడ చలనచిత్ర పరిశ్రమ లేదా వినోద రంగ పరిశ్రమంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క కాలము మంచి ఫలితాలు ఇవ్వబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇదే కాకుండా ఈ రాశి వారికి అధిపతి అయినటువంటి శని మీ యొక్క స్వంత రాశిలోనూ ఉండడం వల్లను నెల ప్రారంభంలో కూడాను కుటుంబ జీవితం మీద కూడాను మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి ఇంట్లో శాంతి మరియు సామరస్యమైనటువంటి వాతావరణం సంపూర్ణంగా ఉంటుంది మీ యొక్క సమయాన్ని కూడాను ఎక్కువసేపు కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడుతుంటారు ఇంటిలో పనులు అన్నీ కూడాను ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ముందుకు వెళ్తూ ఉంటాయి ఇక మకర రాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని మనం చూసుకుంటే కనుకను మీ యొక్క సంబంధం ఏదైతే ఉన్నదో అది మెరుగుపడి మీ ఇద్దరి మధ్య ప్రేమానుభూతి కూడాను సంపూర్ణంగా మీరు పొందేటువంటి శుభకాలంగా ఈ యొక్క కాలం ఎంత కనపడుతుంది మీ యొక్క ఎనిమిదవ ఇంట్లోనూ సూర్యుడు అలాగే ప్రేమ కారకుడైనటువంటి శుక్రుడితో కలిసి ఉండడం కారణం చేతాను మీ ప్రేమ జీవితంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ఈ నెల రెండో భాగంలోనూ తొమ్మిదవ ఇంట్లో బుధుడు మరియు సూర్యుడి యొక్క కలయిక ఉండడం వల్లను ప్రేమ వ్యవహార విషయాల్లో కూడాను మీ ఇద్దరికి కూడాను చక్కగా ముడిపడేటువంటి అవకాశాలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి ఇక వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారికైతే అయితే కనుకను ఈ యొక్క సమయంలో కొంత మేరకు ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఎందుకంటే ఏడవ ఇంటిపైన శని యొక్క దృష్టి ఉండడం వల్లను వైవాహిక జీవితంలోను మేరకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామితో కూడాను వారికి బాధ కలగజేసేటువంటి విషయాలు కానీ వారిని బాధించేటువంటి విషయాలు కానీ మీ ఇద్దరి మధ్య కూడాను రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీ ఇద్దరి యొక్క జీవనము మీకు ఎంతో ప్రశాంతతను కలగజేస్తుంది ఇక మకర రాశి వారి యొక్క ఆర్థిక స్థితిని మనం గమనించుకుంటే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలగజేసేటువంటి కాలంగా ఈ యొక్క కాలమైతే కనబడుతుంది ఎందుకంటే సూర్యుడు తన యొక్క స్వంత రాశి అయినటువంటి సింహరాశిలో ఉండడము మీ యొక్క రెండవ ఇంటి దానిపైన సంపూర్ణమైనటువంటి దృష్టి ఉండడం చేత కూడాను ఆదాయ పరిస్థితులు కూడాను వేగంగా పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి మీ యొక్క పాత అప్పులు లేదా రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి అన్నిటిని కూడాను మీరు దాటేటువంటి సహాయ సహకారాలు కూడాను ఈ యొక్క సమయంలో మీకు లభిస్తాయని చెప్పేసి చెప్పుకోవాలి మీ యొక్క ఆరవ ఇంట అధిపతి అయినటువంటి బుధుడు యొక్క అంశ కూడాను ప సంపూర్ణంగా మీకు అనుకూలంగా ఉండడం వల్లను ఆరోగ్య సమస్యలు కూడాను కొంత మేరకు సర్దుబాటు అయ్యేటువంటి సూచనలు అయితే ఇంకా ఇక్కడ కనబడుతున్నాయి ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క సమయంలోనూ ప్రత్యేకంగా వాటి మీద శ్రద్ధ వహిస్తే చాలు భయపడాల్సినటువంటి ఆలోచన అయితే కనుక ఏమీ లేదు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను ఆలోచన విధానాన్ని మీకు అనుకూలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి మాట అదుపులో ఉంచుకోండి చాలు మిగతా అవన్నీ కూడా మీకు అనుకూలించేటువంటి శుభకాలంగా గోచరిస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుకను సినీ రంగంలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి శ్రమకు తగిన ప్రతిఫలం అయితే కనుకను రెండో మాసంలో ఈ యొక్క మాసంలో ఉండేటువంటి రెండో పదిహేను రోజులు ఏదైతే ఉన్నాయో మొదటి పదిహేను రోజులు కాకుండా చివరాకర పదిహేను రోజుల్లోనూ మీకు బాగా అనుకూలించేటువంటి కాలంగా గోచరిస్తుంది ఇక మీరు చూసుకుంటే కనుక ఆర్థిక పరిస్థితులు కూడాను మీకు ఎంతో అనుకూలించేటువంటి కాలం గోచరిస్తున్నది కాబట్టి ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో చూసుకున్నా సరేను ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకున్నా సరేను అన్ని విధాలుగా మీకు మేలు చేసేటువంటి మాసాంతంలో మంచి ఫలితాలు పొందేటువంటి అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నది ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహబాధలు ప్రతిబంధకాలు తొలగిపోవడానికి అనునిత్యము కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి హనుమాన్ నామజపాన్ని అనునిత్యం కూడా పారాయణం చేయండి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ వారి యొక్క సందర్శనాన్ని చేయండి స్వామివారికి అరటిపళ్ళను కాని లేకపోతే గారెల మాలను కానీ సమర్పించడం వల్లను మీ యొక్క కార్యములందు విఘ్నదోషములు తొలగిపోయేసి ఆ యొక్క కార్యసిద్ధి హనుమానుడి యొక్క అనుగ్రహం వల్లను ప్రతి కార్యక్రమంలో కూడా పై చేయి మీదే అవుతుంది విజయ సిద్ధి కూడాను మీకు లభించేసి సకల శుభాలు కూడాను యొక్క మా మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు మీదే అవుతుంది మీకు లభించేసి సకల శుభాలు కూడా సంపూర్ణంగా పొందగలుగుతారు మీదే అవుతుంది విజయ సిద్ధి కూడా మీకు లభించేసి సకల శుభాలు కూడాను ఈ యొక్క మాసంలో మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు